వడలు అచ్చం హోటల్లో లాగే పిండి మీరు మిక్సీ జార్లో రుబ్బినా కూడా అలాగే టేస్టీగా రావాలంటే చిన్న చిన్న చిట్కాలండి పిండి నానపెట్టే విషయం దగ్గర నుంచి అన్నీ కూడా ఇలా పర్ఫెక్ట్గా మీరు చేశారే అనుకోండి హోటల్లో ఏంటి అంతకన్నా మీరు ఇంట్లోనే సూపర్ క్రిస్పీగా అంతా కూడా ఉంటుంది వడ లోపలంతా కూడా సాఫ్ట్ గా ఉంటుంది వడ చక్కగా పొంగుతుంది చిన్న చిన్న చిట్కాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఈజీగానే ప్రిపేర్ చేస్తారు క్విక్ గా చేసేయచ్చు వడపిండికి ముందుగా ఒక కప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకోండి అదే కప్పు తోటి పావు కప్పు పెసరపప్పుని తీసుకోండి పెసరపప్పు వేయటం వల్ల వడ స్ట్రక్చరే చాలా బాగుంటుంది పప్పుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళని తీసేసి మళ్ళీ ఈ పప్పులోకి వాటర్ని యాడ్ చేసుకొని కనీసం నాలుగు గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టాలి అప్పుడే పిండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చూసారా ఎంత బాగా నానిపోయినాయో పప్పుతో పాటు మనకి పెసరపప్పు కూడా నానిపోయినాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్ లోని గ్రైండ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఎక్కువగా ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా తీసేయండి పప్పు వరకే మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి పప్పుతో పాటుగా వడల పిండికి చాలా అంటే చాలా తక్కువ వాటర్ని యాడ్ చేయాలి ఇక్కడ నేను ఒక ఏడు నుంచి ఎనిమిది ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేస్తున్నాను పిండి ఇలాగా ఐస్ క్యూబ్స్ తోటి రుద్దటం వల్ల రుబ్బటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ ఐస్ క్యూబ్స్ మీ దగ్గర లేకపోయినా కూలింగ్ వాటర్ కొంచెం అంటే కొంచెమే పోసి వడల పిండిని ఇలాగ గట్టిగా అలాగే సాఫ్ట్ గా రుబ్బి పెట్టుకోవాలి ఇప్పుడు వడలు టేస్టీగా రావటానికి అంగుళం సైజు ఉన్న అల్లాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలాగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను స్పూను కూడా వేసుకుందాము అలాగే పిండి మొత్తానికి సరిపడా ఒకటిన్నర స్పూను ఉప్పుని కూడా యాడ్ చేద్దాము చూడండి ఇలాగ ఉప్పు మొత్తం కూడా వేసాక పిండి అంతట్లోకి బాగా కలిసేలాగా కలుపుదాము పిండి కలిపేటప్పుడు చేతుల్ని మాత్రమే వాడండి గెరటని అసలుకి వాడద్దు తోటి ఎంత బాగా అయితే మనం నొక్కుతూ కలుపుతామో పిండిని అంత బాగా వడలు పొంగుతాయి అలాగే బాగా పిండి కలుస్తుంది ఇక్కడ నేను ఆడియో ఆడియోకోబిక్ ఫుడ్ పేపర్ని వాడుతున్నాను ఈ వడల్ని ఒత్టానికి ఇది నా కెమికల్ ఫ్రీ అండి అలాగే మనం రియూజ్ కూడా చేసుకోవచ్చు అసలు అతుక్కోకుండా వస్తాయి మనం కొంచెం చేతులకి తడించేసుకొని ఈ పేపర్ మీద కొంచెం పిండిని తీసుకొని చక్కగా వడని ఇలాగ ఒత్తుకొని మిడిల్లోకి మనం నీట్ గా ఒక హోల్ చేసుకోవటమే చాలా అంటే చాలా ఈజీగా మనకి వడ అనేది పేపర్ నుంచి ఈజీగా ఉడొస్తుంది ఇలాగ నెమ్మదిగా డ్రాప్ చేసుకోవటమే వడలు డ్రాప్ చేయటానికి ఇంకొక ఈజీ పద్ధతి కూడా చెప్తానండి టీ గరాటా తీసుకొని టీ గరాట మీద మనం పిండిని పెట్టేసుకొని నీట్ గా కూడా వడలు వేసుకోవచ్చు పైన ఒక్కసారి నీళ్ళ తడించేసుకోండి టీగరట మీద నెక్స్ట్ పిండి ముద్దని తీసుకొని జస్ట్ ఇలాగా టీగరట మీద పెట్టి మిడిల్ కి హోల్ పెట్టేసుకొని నెమ్మదిగా ఇందాక నేను చూపించాను కదా ఆ విధంగా మనం బాండిలోకి డ్రాప్ చేయటమే వడలు డ్రాప్ చేసేటప్పుడు కూడా పల్లి నూనెని అస్సలు వాడవాకండి మీరు ఖచ్చితంగా సన్ఫ్లవర్ ఆయిల్నే వాడండి ఇలాగా కొన్ని కొన్ని వడల్నే ఫస్ట్ వేసుకోండి మీరు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఎక్కువ వడల్ని కూడా ఒకేసారి వేసుకోగలుగుతారు పిండి చూసారా ఎంత బాగా పొంగిందో ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి వడలు ఇలాగ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యాక దీంట్లో ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇంకొక బ్యాచ్ వడల్ని వేయండి అవి కూడా సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు ఈ వడలు ఆ వడలు కలిపి ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది హోటల్ వాళ్ళు చేసే చిన్న చిట్కా అండి ఈ చిట్కా వలన మనకి పైన కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అలాగే లోపల పిండి కూడా మనకి బాగా ఉడుకుతుంది ఈ చిన్న చిట్కాని ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది వడల్ టేస్ట్ ఈ కలర్ లో రాంగాల్నే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని తీసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటం వినండి ప్రతి వడ గుండ్రంగానే వస్తుంది క్రిస్పీగానే వస్తుంది అలాగే లోపల సాఫ్ట్ గానే ఉంటుంది ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీకు పర్ఫెక్ట్ గా వస్తే మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి అస్సలుకి నూనె అనేది అంటుకోలేదు చూడండి ఈ వడల్లోకి సాంబార్ అయినా నిమ్మకాయ కారం అయినా కొబ్బరి చట్నీ అయినా వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి నా మాట విని ఈ పర్ఫెక్ట్ రేషియోల్ తోటి వడల్ని చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది అన్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోవటం అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ బై బాయ్